ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో వారాహి డిక్లరేషన్ చేసిన సంగతి తెలిసిందే మన మతాన్ని పూజించు పరమతాలను గౌరవించు అనే నినాదంతో మొదలైన ఆయన ప్రసంగం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనేక మంది ప్రముఖ నాయకులను ఆయన ఈ ప్రసంగంలో ఏకిపారేశారు ఈ సభకి వేలాది మంది అభిమానులు హాజరై విజయవంతం చేశారు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి ఈ ప్రసంగం చేరేలాగా ఆయన ఇంగ్లీష్ తమిళ భాషల్లో కూడా మాట్లాడారు అలాగే వైసీపీ పార్టీ నాయకుల మీద మాజీ సీఎం జగన్ మీద కూడా ఆయన విరుచుకుపడ్డారు సనాతన ధర్మాన్ని అవహేళన చేసినప్పుడు గొంతెత్తి మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నావని అంటున్నారు అంటే హిందువుల మనోభావులు దెబ్బతిన్నప్పుడు మాట్లాడితే మతాల మధ్య జుచ్చు అంటూ ఆయన వ్యాఖ్యానించారు ఇలా మాట్లాడుతున్న సందర్భంలో కొంతమంది అభిమానులు ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేశారు దీనికి చిరాకుపడ్డ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను ఇప్పుడు రాజకీయ ప్రచారం కోసం రాలేదు సినిమా ఫంక్షన్ కోసం అస్సలు రాలేదు సనాతన ధర్మం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారితో గొడవపడడానికి వచ్చాను ఇది చాలా ముఖ్యమైన సభ మీ ఉత్సాహాన్ని అణిచిపెట్టి శ్రద్ధగా వినండి అంటూ చెప్పుకొచ్చారు అయినప్పటికీ ఫ్యాన్స్ వినకుండా నినాదాలు చేయడంతో ముస్లిం సోదరుల్ని చూసి నేర్చుకోండి వాళ్ళు నమాజ్ పేరు ఎత్తితే ఎంత ముఖ్యమైన పనినైనా ఆపేస్తారు హిందువులు వారిని చూసి నేర్చుకోండి అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగాన్ని యూట్యూబ్ లో లక్షల మందికి పైగా లైవ్ చూశారు కేవలం ఒక్క జనసేన పార్టీ ఛానల్ ఉండే ఇరవై ఏడు వేల మంది లైవ్ చూశారు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులను ఇండియా అలయన్స్ లో ఉన్న పార్టీలను ఆయన ఏకిపారేశారు దీంతో సోషల్ మీడియాలో కాంగ్రెస్ అభిమానుల నుండి వ్యతిరేకతతో పాటు బీజేపీ పార్టీ అభిమానుల నుండి ప్రశంసలు కూడా వస్తున్నాయి నిజాల నిర్మోహమాటంగా బహిరంగ సభల్లో మాట్లాడే ధైర్యం కేవలం ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉందని ఆయన ఫ్యాన్స్ అయినందుకు గర్వంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది ఇలా ఉండగా తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రేపు మధ్యాహ్నంలోగా బయటికి రాబోతోంది